తెలంగాణ ముఖ్యమంత్రి జిల్లాలను చుట్టేస్తున్నారు. రెండు రోజుల కిందట నిర్మల్ జిల్లాలో పర్యటించిన ఆయన ఇవాళ నాగర్ కర్నూలు టూర్కు రెడీ అయ్యారు. ఇవాళ మధ్యాహ్నం 3:30 హెలికాప్టర్లో నాగర్ కర్నూలు చేరుకుంటారు. అధునాతన సౌకర్యాలు, ఆధునిక హంగులతో రూపొందించిన సమీకృత కలెక్టరేట్ను ప్రారంభిస్తారు. కలెక్టరేట్ ప్రాంగణంలోనే మెడికల్ కాలేజీకి సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం జిల్లా పోలీసుల భవన సముదాయానికి చేరుకోనున్నారు. అక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించి అనంతరం వెలమసంగం కళ్యాణ మండపం పక్కన నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరవుతారు. సీఎం బహిరంగ సభకు ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి భారీగా జన సమీకరణ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఇతర అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రారంభోత్సవానికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.